ఆరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః చరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణైః కటాక్షపాతైః ఉపనిషత్తు వింటున్నంతసేపు లేదా అంటున్నంతసేపు లేదు చదువుతున్నంతసేపు మనకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ వేస్ట్, ఆత్మయే నిజం అనిపిస్తుంది అప్పటికి కదా. అందుకే వాళ్ళని మాటిమాటికి పండితుల దగ్గర మాత్రం ఈయన ఎందుకు మాటిమాటికి నింద చేస్తున్నాను నేను కదా. శంకర భగవత్పాదులు గారు పశ్వాది విశ్చ అవిశేషాత్మని మొట్టమొదటే చెప్పాడు, తర్వాత తర్వాత కూడా ఉటంకిస్తాడండి ఇక్కడ. కానీ మొత్తాన్ని సంత్ కుమార్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏదైనా వరం కావాలి కోరుకో అన్నాడు. శివుడు ఏమన్నాడు, నా అంతటి వాడు కంటావా అనలేదండి, ఆయన జ్ఞానస్వరూపుడైన ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు నాకు బిడ్డగా వస్తే బాగుంటుందని ముచ్చటగా అనిపిస్తుంది అయ్యా అన్నట్ట. ఎంత చక్కని మాట, ఎందుకంటే ఈయన ఒక బ్రహ్మకి బిడ్డగా వచ్చిన వాడే కనుక ఇంత చక్కటి కొడుకుడు. కానీ బ్రహ్మదేవుడు ఎంత అదృష్టవంతుడు, ఆ బ్రహ్మకు కూడా లేదు ఎంత జ్ఞానం. బ్రహ్మలోకం వరకు ఇదే గోళ అని చెప్పారు కదా, కనుక నువ్వు బ్రహ్మలోకానికి చెందినవాడు కాదు, నువ్వు బ్రహ్మమునికి చెందినవాడు అయ్యా నువ్వు. ఎంత గొప్ప విషయం, నువ్వు నా కుమారుడు అయితే బాగున్నాడు, సరే నీ ముచ్చట తీరుస్తానులే అన్నట్ట. ఆ సనత్ కుమారుడు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అయిన బ్రహ్మజ్ఞాన స్వరూపం. ఇది మనకు చెప్తున్న కథ, మహాస్వామి వారు చెప్తారు కచ్చి, మహాస్వామి వారి పురాణాల్లోంచి శాస్త్రాల్లోంచి తీసి కథని ఎంత చక్కగా చెప్పారు చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మజ్ఞానం యొక్క స్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం కోసం చెప్పుకున్నాం ఇదంతా కూడా, బ్రహ్మజ్ఞానం యొక్క స్థితి. కనుక మొత్తానికి ఏమైంది, తారతమ్యాలు సుఖాల్లో ఉన్నాయి. మరి దుఃఖంలో తారతమ్యాలు లేవా, దుఃఖంలో తారతమ్యాలు సుఖంలో తారతమ్యాలు చెప్పినప్పుడు మనుష్యలోకం నుంచి బ్రహ్మలోకం వరకు చెప్పాం. మరి ఇక్కడ తారతమ్యాలు ఎంత బాగా చెప్పాడు చూడండి, మానవుల నుంచి నారకుల వరకు అన్నాడు ఇక్కడ. ఇవన్నీ గురుగారు మాట్లాడండి, ఎవరివి మన మహానుభావులు. మనుష్యత్వాదారభ్య బ్రహ్మాదిషు దేహవత్సు సుఖ తారతమ్య మనుశ్రూయతే. మనుష్యుడు మొదలుకుని అక్కడ వరకు ఇదే గోళ. అదేవిధంగా మానవుడు నరుడు మొదలుకుని నారకుల వరకు, నారకులు అంటే నరకలోకంలో కష్టాలు పడుతున్న వాళ్ళు, అక్కడ వరకు వాళ్ళకు కూడా సుఖతారతం. నరకంలో బాధలు అనిపించిన పాపాత్మలు ఉన్నట్ట వాళ్ళలో కూడా అంటున్నట్ట, నీకేం కష్టాలు, మధ్యలో లీజర్ దొరికింది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు అనుకుంటారు నీకేం కష్టమయ్యా అన్నట్ట, నన్న వేడి ఇసుకలో రాస్తూ తీసుకుపోతున్నారన్నట్ట, నీకేం కష్టమయ్యానని రంపాలతో కోస్తున్నారని, నీదే బెటర్ రాసుకుపోతున్నాను కోస్తున్నారని. వాడన్నట్ట నీదే బెటర్ నాకు ఇంకా రాసుకుపోతున్నారు ఇది బాధ అన్నట్ట. ఇద్దరిది బెటర్ కాదు, అలా అనిపిస్తుంది అంతే. మన సుఖ దుఃఖాలన్నీ ఇలాగే అనిపిస్తే మనం తప్ప అందరూ సుఖంగా ఉన్నారని మనమే కష్టపడిపోతున్నామని ఒక సైకాలజీ. ఈ సైకాలజీ అక్కడికి వెళ్ళినా ఇదే బాధట. కానీ దుఃఖ తారతమ్యం కూడా అంతే, మనకంటే ఎక్కువ కష్టం పడుతున్న వాళ్ళు మానవుల్లోనే కనబడుతూ ఉన్నారు ఒక్కొక్క దశలో. ఈ దశలో మనం ఎక్కువ సుఖపడితే మరొక దశలో మరొకటి సుఖపడతాడు. దశ ఉంది, అదే దశలో ఉన్నది మనకంటే తక్కువ జాతులు, వృక్షములు, పశువులు, వీడి బాధలు ఏందండి. కొందరు అంటూ ఉంటారు పక్షిలాగైతేనే బాగుంది దీని ఈ బతుకేమిటో అని. దాని బాధలు దానికి ఉన్నాయి, పీత కష్టాలు పీతమని స్వామి ఊరికే పుట్టిందా, కనుక దేని బాధలు దానివే. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ, అంటే బ్రహ్మజ్ఞానం వినా మోక్షం నాస్తి అనే మాటని ఎంత అద్భుతంగా చెప్తున్నారు స్వామివారు ఇక్కడ. కనుకనే ధర్మాధర్మాలు సుఖదుఃఖ హేతువులు. అయితే ధర్మాధర్మాలు అన్నప్పుడు ఇవి ఎలా ఉంటాయో చెప్పాలి కదా. ఏదో ఇలా అన్నింటినీ ఒక దగ్గర తీసేసాం కనుక మనం వాటన్నింటినీ నిందించడం కాదు, కానీ ఇంతకంటే బెటరే. ఇప్పుడు అవి మాత్రం అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకున్నారా, ఇలా చెప్పేమని వెంటనే డ్రాస్టిక్ కన్క్లూజన్స్కి వెళ్ళిపోయి ఇంకా ధర్మకార్యాలు మానివేసి. ఎందుకంటే ధర్మాధర్మాలు రెండూ లాభం లేదు అండి, అందుకే నేను చేయడం మానేశాను. ఏది మానేశాడు, ధర్మం. ధర్మం మానేసాక ఎలాగో ఖాళీగా ఉంటాడు, ఏది చేయకుండా ఊరుకోలేడు కదా. మానవుడు అంటే కర్మజీవి, రెండో చేస్తూ ఉంటాడు, అదొకటి వచ్చిన బాధ. ఏది అధర్మం, ఒక్కొక్కప్పుడు ధర్మం చెయ్యకపోవడం కూడా ధర్మమే గుర్తుపెట్టుకుంటు. ఇక్కడ ఇంత చిక్కుందండి బాబు. కానీ ఈ మాట ఎవడనాలి, అధ్యాస ఉన్నటువంటి వాడు ఈ మాటలు ఆడరాదు, జ్ఞానైన వాడు ఆ మాట్లాడాలి. ఇప్పుడు గురువుగారు చెప్తున్న మాట చూడండి, ఆయన చెప్పిన తథాతేతి ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ. యాగాదులు ఇత్యాది కర్మలు చేసేటువంటి వాళ్ళట విద్యా సమాధిని ఒక సమాధిని పొందుతారు. సామాన్యం ఎలా వెళతామో ఉత్తమ లోకాలకు అది కూడా తెలియదు కదా. ఇక్కడ నేను క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత తర్వాత అధ్యాయాల్లో ఏ ఏ కర్మలు చేస్తే ఏ ఏ లోకాలకు ఎలా ఎలా వెళతారో ఇవన్నీ కూడా వివరిస్తాడు. భలే ఉంటుంది, మనం ఇక్కడ కూర్చుని అన్ని ట్రావెల్ చేసి వచ్చేవచ్చు, అంత అద్భుతంగా తిప్పిస్తారు. ఒక మొత్తం ఒక అధికరణంలో చాలా అద్భుతంగా వివరింపజేస్తారు మనల్ని. సరే, దానికి ఇక్కడ సారవంతంగా సమన్వయాత్తలో చూపిస్తున్నారు గురువుగారు. ఒక
దివ్య కర్మ, మంచి కర్మ, పవిత్రమైన కర్మలు చేసేటప్పుడు ఒక పరినిష్ఠితమైన చిత్తస్థైర్యమైన చిత్తస్థైర్యం కలుగుతుంది. అంటే ఒక నిష్ట, ఒక చిత్తస్థైర్యం అందులో కలుగుతుంది. దానివల్ల విద్యా సమాధిని ఏర్పడుతుందిట. అటువంటి వారు మరణం తర్వాత ఉత్తమ మార్గంలో, అర్చిరాది మార్గము అనే మార్గంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఇది ఒక పద్ధతి. కొంతమంది మరికొన్ని పుణ్యకర్మలు చేస్తారు. అలాంటివంటి ఇష్టము, పూర్తము, దత్తము అని మూడు ఉంటాయట. ఇవి చేసేవాళ్ళు ధూమ మార్గము ద్వారా చంద్రలోకాది లోకాంతరాలకు వెళ్తారు. చంద్ర ఇంద్ర లోకాలన్నీ అటు ఉంటాయండి. చంద్రలోక, ఇంద్రలోక, వరుణలోక, అన్ని భోగలోకాలు, సుఖలోకాలు. వీళ్ళు ఎలా వెళ్తారు? ధూమ మార్గం ద్వారా. బ్రహ్మలోకానికి వెళ్ళేవారు విద్యా సమాధి. అది సామాన్య విషయం కాదు. అది అది పొందడం మహాకష్టం. మహ్యం దత్తా ప్రయాతం బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే సామాన్యం కాదండి. అక్కడికి వెళ్ళడం అనేది చాలా క్లిష్టమైన అంశం. అక్కడికి వెళితే క్రమముక్తి సాధ్యమవుతుంది. క్రమముక్తి, క్రమముక్తి ఏది? ఆ విధంలో ఎందులో? ఆ విద్యా సమాధికి సంబంధించినది. ఇక ఇష్టాపూర్తాది కర్మలు చేసినటువంటి వారు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళపోయినా ఇక్కడికంటే బెటర్ స్థితికి వెళతారట. ఏమిటా స్థితులు అనేది శాస్త్రం చెప్తున్నది. అది వాళ్ళు వెళ్ళే మార్గం ధూమ మార్గము, వీళ్ళు వెళ్ళేది అర్చిరాది మార్గము. వీళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని వెళతారు. మొదటి మార్గం వాళ్ళు భేదించుకుని బ్రహ్మలోకానికి చేరతారు వాళ్ళు. అది గొప్ప స్థితి. అది ఇటు వెళ్ళేవాళ్ళు ఇక్కడ బ్రహ్మలోకం అనే పేర్లు మీరు కైలాస వైకుంఠాదులన్నీ తెచ్చుకోవచ్చు. అది పొందడం మహాకష్టమైన అంశం, సామాన్యమైన విషయం కాదు. క్రమముక్తి గనక అది గొప్పదే. సత్యము అంటే జపతపాదులు, అవి సత్యము పలుకుట, వేదంలో చెప్పిన ప్రకారంగా సత్కర్మాచరణ చేయుట, అతిథి సేవ చేయుట, వైశ్వదేవాది క్రియలు చేయుట, ఇవి ఇష్టకర్మలు అని చెప్పబడుతుంటాయి. ఇక పూర్త కర్మలు అంటే వాపీకూప తటాకాది దేవతాయతనాని చ అన్నప్రదాన మారామహ పూర్తమిత్యభిధీయతే. పూర్త కర్మలంటే వాపీకూప తటాకాదులు నిర్మించుట, బావులు తవ్వించుట, చెరువులు తవ్వించుట, దేవాలయాలు నిర్మాణం చేయుట, అన్నదానములు చేయుట, ఉద్యానవనాలు ఏర్పాటు చేయుట, చెట్లు నాటుట, ఇవన్నీ కూడా పూర్త కర్మలు. దత్తకర్మలు, దత్తకర్మలు అంటే దానములు. ఈ దానములు అనేక రకములుగా ఉన్నాయి. శరణాగత సంత్రాణం, నిన్ను శరణు వేడిన వారిని ఆదుకునుట. అలాగే భూతానాంచ ప్యహింసనం, భూతాన్ని హింసింపకుండా ఉండడం కూడా దానమేట. దానం ఎలా అవుతుందని? దానం అంటే ఇవ్వడం అంటే నువ్వు ఒక దాన్ని చంపకుండా ఉంటే దాన్ని బతికించినంత ఫలితం అది అది అనమాట ఇక్కడ అర్థం. అందుకు ఇంకో దాన్ని హింసించకుండా, భూతముల్ని హింసించకుండా ఉండడము. ఇక యద్దానం, దేనిని ఉద్దేశించి దానం చేయడం, కనుక శరణాగతులైన వాడిని కాపాడము, ఇంకో దాన్ని హింసించకుండా ఉండడము, ద్రవ్యాదుల్ని దానము చేయడం, ఈ మూడు దత్తకర్మలు అని చెప్పబడతాయి. ఇష్ట, పూర్త, దత్త కర్మలు ఈ మూడు చేసినటువంటి వారు సవ్యంగా చక్కగా చేసే మంచి వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ధూమ మార్గం ద్వారా వెళతారు. ఎక్కడికి? చంద్ర ఇంద్రాది లోకములు యందు దివ్యమైన అనుభవిస్తారు. చిత్తస్థైర్యంతో దివ్యమైన ఉపాసనాది మార్గాల్లో సాధన చేసినటువంటి వారందరూ, వారు సగుణ బ్రహ్మోపాసన ఇత్యాదులు చేసినటువంటి వారు బ్రహ్మలోకమునకు చేరుకుంటారు. అది ఇక్కడ సాలోక్యం అంటే అదనమాట. ఈ స్థితికి వెళతారు. ఇది చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా సామాన్యమైన విషయం కదా, కాదు కదా అన్నాడు ఇక్కడ. అయితే నాయన, ఈ రెండు పొందుతున్నప్పుడు ఏముంది నీకు? చూడండి, జ్ఞాన మార్గంలో వచ్చే మోక్షానికి దీనికి భేదం చెప్తే కదా దీని యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది. ఈ రెండు పొందుతున్నప్పుడు ఆ లోకములు, ఆ లోకముల్లో ప్రియమైనవి అనుభవించడం అనేది ఉంది. ప్రియమైనవి అంటే ఇష్టమైనవి, సుఖాలు అనుభవించడం అనేది ఆ లోకంలో ఉంది. ఇక నరకాలకు ఎవరు పోతారు, ఏం చేస్తే పోతారు నీకు లిస్ట్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే చేయకూడని వాడికి లిస్ట్ ఎందుకు? అసలు ఉపన్యాసం ఆగిపోతుందని ఎంత అవసరం అంత చెప్తున్నాను. నరకాదులకి వెళ్ళేవారి గురించి మనకు అనవసరం కదా, తెలుస్తుంది కదా. కనుక అక్కడ దుఃఖం పొందాలన్నా, ఇక్కడ సుఖం పొందాలన్నా ఏముండాలి? శరీరం అంటూ ఉండాలి, అంతే కదా. శరీరం లేకపోతే రెండు చోట్ల కూడాను ఆ అనుభవం లేదు, ఈ అనుభవం లేదు. కనుకనే శరీరం ఉన్నంత కాలం వాడు బంధితుడి కిందే లెక్క. గొప్ప మాట చెప్పారండి వాడు. శరీరం, ఈ శరీరం పోయి శరీరం వచ్చింది. భోగ శరీరం, ఇది యాతనా శరీరం, ఇది కర్మ శరీరం, అంతే తేడా కదా. కనుకనే దాని మోక్షం అని ఎలా అంటావు నువ్వు? అది మోక్షము కాదు. మోక్షం అంటే ఏమిటి అంటే అశరీరత్వమే మోక్షము. ఇది డెఫినేషన్ తెచ్చు పెట్టుకోండి. అశరీరత్వం మోక్షం, శరీరం లేకపోవడమే మోక్షము. ఈ నిర్వచనం రాసుకున్నారు కదా. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ మోక్షం పొందిపోయినట్టే. చచ్చిపోతే మోక్షం అనేవాడు చార్వాకుడు. వాడంటాడు చస్తే మోక్షం అని. కానీ చస్తే మోక్షం రాదు, గుర్తుపెట్టుకోండి. చచ్చిన రాదంటామే అది ఇక్కడ అనాలన్నమాట. చచ్చిన రాదు మోక్షం, చచ్చేటట్టు సాధన చేయాలి. రెండింటికి చాలా తేడా ఉన్నది.
చూద్దాం. ఇప్పుడు ఏంటి, అశరీరి మోక్షం పొందుతాడు అని శాస్త్రం చెప్తుంది కదా. ఎందుకంటే సంసారం నుంచి విడుదలని మోక్షం అంటారు. ఇది అందరూ ఒప్పుకుంటారు కదా, రాసుకోండి. అశరీరమే మోక్షము, సంసారము నుంచి విడుదల మోక్షము. జాగ్రత్తగా చెప్తున్నాడు, ఎంత అందమైన మాట చూడండి. సంసారం అంటే ఏమిటి, దానికి అద్భుతమైన నిర్వచనం తీసుకోవాలి కదా. సంసారం అంటే దానికి స్వామివారు ఇస్తున్నటువంటి విషయం చూడండి. ఏవం అవిద్యాది దోషవతాం ధర్మాధర్మ తారతమ్య నిమిత్తం శరీరోపాదన పూర్వకం సుఖదుఃఖ తారతమ్యం అనిత్యం సంసార రూపం శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధం అన్నాడు. ఇక్కడ సంసారము అనేది కానీ ఇంత స్పష్టమైన డెఫినేషన్ ఎవరు ఇచ్చారో చూడండి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది, మన సంసారం అంటే కాపురాలు చేయడమే సంసారం అనుకుంటాం, కానీ సంసారం అంటే ఏంటి చెప్తున్నాడు. మనం సుఖదుఖాల్లో తారతమ్యాలు ఉన్నాయని ఒప్పుకున్నాం. సుఖదుఖాల్లో తారతమ్యాలకి ధర్మాధర్మాల తారతమ్యమే కారణము. ఈ సుఖదుఖ తారతమ్యమే అనిత్యమైన సంసారము, ఇది అనువర్థం. కనుక సుఖదుఖ తారతమ్యము సంసారము. కనుక సుఖదుఖ తారతమ్యాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు సంసారం ఉన్నట్లే. ఆ సుఖదుఖ తారతమ్యాలను అనుభవించడానికి ఉండాల్సిందేమిటి, శరీరం. కనుక సంసారము శరీరము కలిసే ఉంటాయి, అది లేకుండా ఇది ఉండదు. అందుకే నహవై సశరీరస్య సత ప్రియ ప్రియయోరపహతిరస్తి అని వేదవాక్యం. అంటే శరీరంతో ఉన్నంత వరకు ప్రియాప్రియాలు నశించవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తెలుగులోనే చెప్తున్నాను కదా. శరీరం ఉన్నంత వరకు ప్రియము అప్రియము నశించదు అని చెప్పారు. కనుక ప్రియాప్రియములు అనుభవిస్తున్నంతకాలం శరీరం ఉన్నట్టే లెక్క కదా. అదే మనకి ఛాందోగ్యంలో అశరీరం వావ సంతం న ప్రియాప్రియే స్పృశత. ఎంత చక్కటి మాట చెప్పాడండి. అశరీరం వా సంతం, సంతం అంటే ఎవడు, సత్పురుషుడు అంటే ఇక్కడ జ్ఞాని. జ్ఞాని అయిన వాడు అశరీరుడు, వాణ్ణి ప్రియాప్రియాలు ఏం ముట్టుకుంటాయి అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞాని ప్రియాప్రియములు ముట్టుకోవట, శరీరం అంటూ ఉంటే ప్రియాప్రియములు ముట్టుకుంటాయి, లేదా ప్రియాప్రియాలు ముట్టుకోవాలంటే శరీరం అంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి, మనకు భగవంతుడి శరీరం ఎందుకు ఇచ్చాడు తెలుసా, సుఖదుఖాలు అనుభవించడానికి. సుఖదుఖాలు ఎందుకు అనుభవించాలో తెలుసా, ధర్మాధర్మాలు చేసాం కనుక. అయిపోయింది, చక్కగా తేటగా అర్థమైపోయింది కదా. ధర్మాధర్మాలు చేసాం కనుక సుఖదుఖాలు అనుభవించాలి, సుఖదుఖాలు అనుభవించాలి కనుక శరీరం అంటూ ఉండాలి, తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇట్నుంచి రండి, వాడికి సుఖదుఖాలే లేవు. సుఖదుఖాలే లేవు గనక అనుభవించిన శరీరం లేదు. కనుక అశరీరం వా, జ్ఞాని అయిన అశరీరునికి ప్రియాప్రియములు ఏమి స్పృశిస్తాయి అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట. దీన్ని బట్టి మోక్షం అంటే అశరీరత్వమును ఒప్పుకుంటే, అశరీరత్వమును ఒప్పుకుంటే అక్కడికైతే భోగ శరీరాన్ని, ఇక్కడికైతే యాతనా శరీరాన్ని, ఇక్కడైతే కర్మ శరీరాన్ని ఇచ్చేటటువంటి కర్మ ఫలము మోక్షం ఇస్తుందా అది వేశాడు అనమాట ఇక్కడ. కనుక కర్మఫలం మోక్షం ఇవ్వలేదు కదా, ఎందుకంటే శరీరం ఇచ్చి నిన్ను సుఖమో దుఃఖమో చేసి మళ్ళీ తిప్పుతుంది ఇటు. కనుకనే ఆ మోక్షం వేరు, వేదాంతం ఇచ్చే మోక్షం. అసలు దాన్ని మోక్షం అనకూడదండి, కర్మఫలం అనాలి. అసలు వేదాంతం చెప్తుంది ఏంటో జాగ్రత్తగా చూడండి. అశరీరం శరీరేష్వనవస్థేష్వవస్థితం మహాంతం విభు ఆత్మానం మత్వా ధీరో నశోచతి. గొప్ప మాట చెప్పాడు. అశరీరమే నేను అనుకుంటాడు జ్ఞాని. అనుకుంటాడేంటి, నేననగా తెలుసుకుంటాడు, ఆ స్పృహతో ఉంటాడు. తెలుసుకోవడం అంటే అది, అశరీరమే నేను. ఈ అశరీరం ఎక్కడుంది, ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. దానికి మళ్ళీ తార్కి కర్మవాదులు ఏమన్నారో తెలుసా, బాబు నువ్వు చెప్పిన దాన్ని మేము ఒప్పుకుంటాం. కొన్ని కర్మలు చేయడం వల్ల, ధర్మకర్మలు చేయడం వల్ల సుఖాలు అనుభవించే శరీరం వచ్చిందని ఒప్పుకుంటాం. అంతకంటే మరికొంచెం ఎక్కువ ధర్మకర్మలు చేసేస్తే అశరీరం అనేది వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. అంటే అశరీరత్వం కొత్తగా రావలసిందా జీవుడికి, ఇక్కడ వేశాడండి ఈయన మహానుభావుడు. మళ్ళీ అశరీరత్వం వచ్చింది అంటే అది కొత్తగా వచ్చింది, కొత్తగా వచ్చింది ఏది కూడా చివరి వరకు ఉండదు, కొత్తగా వస్తే పోతుంది. కనుక అశరీరత్వం వస్తుంది అంటే అది కూడా బాధే. అశరీరత్వం నీకు సహజము, ఇక్కడ అది కొట్టాడండి. ఎంత గొప్ప మాట, అశరీరత్వం నువ్వే అశరీరుడవు. తిప్పి తిప్పి కొట్టి ఇక్కడ తెస్తాడా, అంటే అశరీరత్వం అనేది సంపాదించే వరకు కష్టం అనమాట అని ఇంతవరకు మనకు అనిపించేసింది కదా. అసలు నీకు శరీరమే లేదు పో అన్నాడు ఇక్కడ. ఏమిటండి ఈ మాట. కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సిందేమిటి, అశరీరుణ్ణి ఎవడు తెలుసుకుంటాడో వాడికి ఎంత సుఖంగా ఉంటాడో చూడండి. మనం ఇది వినగానే నిద్రట్లో గడిపోవచ్చు అనుకుంటున్నాం, కానీ కొంచెం ఆలోచించట్లేదే. నువ్వు సుఖంగా ఉండొచ్చు అయ్యే తెలుసుకుంటే, సుఖంగా ఉండాలని ఇంత తాపత్రయపడుతున్నామే, సుఖంగా ఇలా ఉండొచ్చు అని చెప్పినప్పుడు ఎందుకు వినం మనం, ఎందుకు పట్టుకోం మనం. ఏమంటున్నాడు చూడండి,
ఎవడైతే అశరీరాన్ని తెలుసుకుంటున్నాడో వాడు ధీరుడు, వాడు నశోచతి, వాడు ఏడు పో అన్నాడు. వాడు ఏడిపే లేదు, వాడు దుఃఖమే లేదు, వాడు ధీరుడు. ఎందువల్ల ఈ అశరీరం ఎక్కడుందండి అంటే, అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, నశించిపోయే శరీరాలలో నశించని అశరీరుడు ఉన్నాడు. ఇక్కడ చెప్పాడు అనమాట, అశరీరం అక్కడుంది. శరీరము కానిది ఏదో అది నువ్వు. శరీరము కాని నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? శరీరంలో ఉన్నావు. శరీరంలో ఉన్న నువ్వు శరీరి అనుకోవడం వల్ల నీకు ధర్మము అధర్మము రెండూ చేసుకుంటూ పోయో, చేసుకోవడం వల్ల సుఖము దుఃఖము రెండు అనుభవిస్తూ పోయో. ఇప్పుడు నువ్వు అశరీరవి కావాలి అంటే అశరీరం ఏంటో తెలుసుకుంటే అయిపోయింది, అది సులభమైపోయింది కదా. అశరీరం అంటే ఏంటో చక్కగా చెప్తున్నాడండి. స్థూల శరీరం లేనిది, అస్థిరమైన అనేక శరీరాల్లో ఉన్నది అశరీరం అన్నాడు. ఇక్కడ మీ మాట గీతలో స్వామి చెప్తున్నాడు, వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. గొప్ప మాట చెప్పారండి గీతలో వాక్యాలు మాత్రం, బ్రహ్మసూత్రాలు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పేది బ్రహ్మసూత్రం కాదా అండి? వినశ్యత్ స్వవినశ్యంతం, నశించే వాటిలో నశించకుండా ఏది ఉందో దాన్ని ఎవడు చూస్తున్నాడో వాడే చూసినవాడు. ఎంత చక్కగా చెప్పాడు, నశించే వాటిలో నశించని వాడు కూడా ఉన్నాడయ్యా, వాడిని తెలుసుకో. వాడిని తెలుసుకో అంటే ఆ తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది వాడిని నేనే అని. ఆ తెలుసుకుంటే ఎవడు వెళ్ళాడు వాడేట అని ఇక్కడ అంత చక్కగా ఇచ్చారు. అప్రాణో హ్యమనా శుభ్రహ, వాడెవడయ్యా అప్రాణ. అశరీరం అంటే అవునండి, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అంటే నేను నిన్ననే చెప్పాను, ఈ స్థూలమైన ఈ డూమ్ కాదు, లోపలున్న ప్రాణములు మనస్సు కూడా శరీరమే. ప్రాణాహ మనాహపి, ఇవన్నీ శరీరములే, ఇవన్నీ కానిది. అప్రాణ అమనాహ శుభ్రహ, ఈ మూడు కానిటువంటిది ఏదో శుద్ధము. అసంగోహ్యయం పురుష, అతడు దేనికి అంటున్నటువంటి పురుషుడు. పురుషుడు అంటే మన మగాడ ఆడదానద్దు, మళ్ళీ శరీరం వచ్చినట్టు. ఎప్పుడైతే శరీరం అనే పరిచ్ఛిన్నం తీసేసేవో, పరిచ్ఛిన్నం అంటే నేను చెప్పుకున్న ఫ్రేమ్, ఫ్రేమ్ తీసేసేవో నువ్వేమైపోయావు? పూర్ణుడు అయ్యావు కదా. పూర్ణత్వాత్ పురుష, పురుషుడు అంటే పరిపూర్ణుడు, ఇది అర్థం అండి. ఇక్కడ ఇక్కడ వెలగబెడుతున్నంతకాలం దీని అర్థం వేరు, అక్కడ వెలగబెడుతున్నప్పుడు దాని అర్థం వేరు. అక్కడ అసలు పురుష, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అయిపోయావు కదా అని చెప్పాడు. అయితే ఇక్కడ మాట అన్నాడు, అనేక శరీరాల్లో అశరీరం మారుతూ మారుతూ వస్తున్నాడు కదా, అంతే కదా. మారుతూ మారుతూ వస్తున్నాడు అన్నప్పుడు, శరీరములు మారుతూ అందులో వీడు వస్తూ ఉన్నప్పుడు వీడి నిత్యత్వం ఏమి? నిత్యత్వం ఏదో ఒక శరీరంగా ఉంటున్నాడు అన్నప్పుడు ఉంటున్నాడే కదా. కనిదయ్యా శరీరముగా ఉంటున్నాడు, అదే వచ్చింది బాధ, వాడు వాడిగా ఉండట్లేదు. జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. కనుక అశరీరి నిత్యత ఎలాంటిది అన్నాడు ఇక్కడ. అశరీర నిత్యత ఎటువంటి నిత్యత? పరిణామ నిత్యమా అపరిణామ నిత్యమా? ఇది పెద్ద మాట అండి. పరిణామ నిత్యం అపరిణామ నిత్యం రెండు ఉన్నాయట, జాగ్రత్తగా చూడండి. ఒక భూమిలో పంటలు వేశారు, ఆ పంటలు వేసినప్పుడు భూమి ఒకలా కనబడింది, మొత్తం తీసిపారేశారు పంటని, ఇప్పుడు భూమి ఇంకోలా కనబడింది, అర్థమవుతుంది కదా. అలాంటిది పరిణామ నిత్యము, మార్పులు చెందుతూ ఉండేటువంటి లక్షణం కలిగినది. కనుకనే ఈ దేహంతో సుఖ దుఃఖాలు అనిపిస్తూ మరో దేహంతో వెళుతూ ఉన్నప్పుడు వీడు కూడా పరిణామాలకు లోనవుతున్నాడా అని అడిగారు. అంటే అతడు పరిణామం చెందుతున్న దేహాల్లో ఉన్నా అతడు అపరిణాముడే, అతడికి పరిణామములు లేవు. ఎలా లేవు అంటే వాడి అసలు స్వరూపం చెప్తే ఇప్పుడు తెలిసిపోతుంది. శరీరాదుల్లో ఉన్న నా యొక్క అసలు స్వరూపం తెలుసుకోవాలి, అది పారమార్థికం. మొట్టమొదటి చెప్పింది పారమార్థికం. పారమార్థికం అంటే వ్యవహారానికి సంబంధించింది కాదు. కూటస్థం, కూటస్థం అంటే కదలకుండా ఉన్నటువంటిది. నిత్యం వ్యోమవత్ సర్వవ్యాపి, ఆకాశం వలె సర్వము వ్యాపించున్నది. సర్వక్రియారహితం, దానికి ఏ క్రియల్లో. నిత్యతృప్తం, అది ఎప్పుడు తృప్తిగా ఉన్నది. నిరవయవం, దానికి అవయవములు లేవు, భాగములు లేవు. స్వయం జ్యోతిస్వభావం, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్తూ ఉంటే ఒప్పుకోవడానికి మనకి ఎందుకండి బాధ? నువ్వు నశించిపోయేవాడివి, తెల్లగా ఉన్నవాడివి, నల్లగా ఉన్నవాడివి అనే దానికంటే ఇది ఎంత ఆనందకరమైన అంశం. మనల్ని ఎవడైనా అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందండి. మనం ఏదో కష్టపడి ఉన్న మొహాన్నే మేకప్ చేసుకెళ్తే ఆ మొహం చూడు ఎలా ఉందో అంటే అంత కోపం వస్తుంది. అంటే నువ్వు ఇలాంటి వాడివి అని నిందిస్తే బాధ, పొగిడితే ఎంత సంతోషం. అప్ప మీరు చాలా గొప్పవారండి, మీరు చాలా గొప్పవారండి. ఉపనిషత్తు కంటే మనల్ని పొగిడిన వాళ్ళు ఉన్నారా? ఎంత బాగా అన్నది, నువ్వు శాశ్వతుడివి, నువ్వు నిత్యుడివి, నువ్వు నిర్మలుడివి,
నువ్వు స్వయం జ్యోతి స్వరూపుడివి అంటే ఎంత బాగుందండి. అదే అసలు నీ స్వరూపం అది, కానీ అది దీనికి లేదు. అది దీనిలో ఉన్నవాడు వాడు నువ్వు అది తెలుసుకో. అది ఇక్కడ చెప్తున్నాడు, అది తెలుసుకున్నవాడు వాడి స్థితి ఎలా ఉంటుంది. ఆ స్థితి అన్యత్ర ధర్మాద్ అన్యత్ర ధర్మాద్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ భవ్యాచ కఠోపనిషత్తులోని వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏ బ్రహ్మధర్మం ఏ బ్రహ్మము ధర్మము కంటే భిన్నమైనదో, కనుక ధర్మాధర్మాలకు అతీతము బ్రహ్మము అని చెప్పేటప్పుడు కర్మ కంటే జ్ఞానం గొప్పది అనే మాట ఉపనిషత్తు చెప్తోంది. ఎలాగో అంటే ఆ బ్రహ్మము ధర్మము కంటే భిన్నమైనది అన్నాడు. అంటే అధర్మం అన్నమాట అనిట్రాకు, అధర్మము కంటే భిన్నమైనది. మళ్ళీ వెంటనే ధర్మాదన్యత్రాదధర్మాదన్యత్ అంత చక్కగా చెప్పింది. అధర్మము కంటే భిన్నమైనది, కృతం కంటే భిన్నమైనది, అకృతం కంటే భిన్నమైనది. అంటే కార్యము కంటే కార్యము కారణం కంటే కార్యము కంటే కారణం కంటే భిన్నమైనది. భూత భవిష్యత్ వర్తమానాల కంటే అన్యమైనది. అనగానే ఆ బ్రహ్మము ఆ బ్రహ్మమనబడేటువంటి మోక్ష స్థితి దీనికంటే గొప్పదని తెలుస్తుంది కదా. అది అశరీరమే పొందగలదు. అశరీరత్వం అనేది చచ్చేక వచ్చే అశరీరత్వం కాదు. నువ్వు అశరీరవని తెలుసుకుంటే ఇక్కడే నువ్వు అశరీరవి. కనుక ఈ శరీరంలో తిరుగుతున్నా సాక్ష్యంగా చూస్తావు. ఈ మైక్ని నేను ఎలా చూస్తున్నానో నా శరీరాన్ని కూడా నేను ఎలా చూడగలను. ఇవన్నీ వింటూ ఉంటే బాగున్నాయి కానీ లేచిపో బుద్ధేస్తుంది. అక్కడొచ్చింది బాధ. ఎక్కడ అందలేదో అక్కడ అందుకోవడానికి ప్రయత్నించక్కర్లేకుండా లేచిపోతాం. ఎందుకు అందలేదని కాదు, అక్కర్లేదని గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు వేదాంతాన్ని సగంలో వదిలేస్తామో తెలుసా, అక్కర్లేదని. కావాలనుకుంటే ఇంకా గట్టిగా కూర్చోండి. ఏమీ ఒకసారి పరీక్ష ఢెంకి కొడితే ఎన్ని మాలు రాయలేదు మనం. రాసి డిగ్రీ చేతికొచ్చే వరకు సప్లిమెంటరీలు సెప్టెంబర్లు మార్చిలు ఎన్ని వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం ఆగిపోతామా, ఎందుకు డిగ్రీ అక్కర్లేదా. కావాలంటే ఇక్కడ గట్టిగా కూర్చుంటే చాలా సులభం అండి. వేదాంత విద్య కంటే అంత సులభమైంది ఒకటి లేదు. దాన్ని మనం కష్టం చేసేసుకున్నాం. ఎందువల్ల, ఏది నువ్వో అది నేను అనుకోకొచ్చింది బాధ. సరే మొత్తానికి ఏంటంటే ఆ దివ్యమైన అశరీర స్థితి అయిన వాడు వాడు దేనికి అంటాడు. వాడికి మోక్షం ఎక్కడో కదా, ఇక్కడే. అశరీరత్వం మోక్షమైతే అశరీరమే నేనని తెలుసుకున్న వాడికి మోక్షం ఇక్కడే లభించింది కదా. వాడు దేహాదులను అంటలేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేం చిత్రమో కానీ పురాణంలో సుఖయోగింద్రులు ఉన్నారండి, ఇంకెక్కడో మరొకరు ఉన్నారండి, అందరూ చూపించవచ్చు. కానీ శంకరాద్వైతమంతా సిద్ధం సత్యం అని ఇప్పటికిప్పుడు రుజువు చేయడానికి కూడా భారతదేశంలో ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అశరీరంగా ఉంటున్న మహాత్ములు శరీరంలోంచి మనకు కనబడతారు కనబడతారు. అయితే వాళ్ళ శరీరం అదే అనుకుంటారు మీరు, కానీ అతడు అది అనుకోడు. మిమ్మల్ని ఎలా చూస్తాడు, వాడి శరీరాన్ని అలాగే చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉన్నారు. మొన్నటికి మొన్న రమణ మహర్షి గారు ఒక్కరిని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే చాలు. ఇంకెందరో ఉన్నారు కానీ ఒక్కడు చాలు మనకి. మనల్ని 100 మందిని వెతుక్కోడు ఎందుకు, నానాత్వం వద్దు, ఒక్కడు చాలు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా. అది ఎప్పటిదో సుఖయోగింది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే పురాణాలు కదండి అనేది. ఇలాంటి వాళ్ళు కనబడ్డారండి మొన్నటికి మొన్న. వెతకండి, ఆ జీవితం స్టడీ చేయండి మహాత్ములది. అంటే అద్వైతం అనేది ఎంత సత్యం అనే దానికి ఒక నిలువెత్తు తార్కాణం ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సింది, మనం ఇంకా సైద్ధాంతికులం కూడా కాలేదు, సిద్ధి ఇంకా రాలేదు, సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి ఎన్ని అవస్థలు ఉంటుంది ఇక్కడ. అని అశరీరం అది చెప్పేటప్పుడు కలుగుతున్న ఆనందాన్ని గ్రహించగలగాలి. చెప్పేటప్పుడు కలుగుతున్న ఆనందం వినేటప్పుడు కూడా పొందితే మరి బాగుంటుంది. మొత్తానికి మీరు ఇంకో ప్రశ్న వేశారు కదా, అది చెప్తున్నాడండి. ఏమని, తాడును చూసి పాము అనుకున్న వాడికి ఇది పాము కాదు తాడనగానే ఇంకా వాడికి భయం పోయింది అంతే. కనుక నువ్వు అశరీరవి అని తెలిసిపోయాక ఇంకా బంధం పోయింది అని మీరు అన్నారు. కానీ అది తెలుసుకున్న పండితులు కూడా, ఇందాక అక్కడ ఆపాడు కదా స్వామి పండితానామపి అన్నాడు ఆయన, పండితులు కూడా మళ్ళీ బంధంలో దిక్కుతూ నేను శరీరంలో ఉన్నాను సంసారంలో అనుకోవడం కనబడుతోంది కదా అంటే వాడు పండితుడు మీకు ఎవరు చెప్పారు అన్నాడు. అది ఇక్కడ తీసుకొచ్చారు. వాడు ఎటు వాడు ఎలా ఉంటాడు, వాడు కూడా శాస్త్రం చదివాడు చెప్పాడే తప్ప వాడిని వాడిని పండితునయ్యా అశరీరి ఎలా ఉంటాడనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అశరీరి యొక్క స్థితి, వాడు ఇందులో ఉన్నా ఎలా బంధింపబడకుండా ఉంటాడు దాన్ని వివరిస్తూ అశరీరం వా సంతన్న ప్రియా ప్రియే స్పృశత. ఇక్కడ మళ్ళీ వాక్యాన్ని స్మరించుకోండి. అశరీరుడైన సత్పురుషుని ప్రియా ప్రియములు స్పృశించు. వాడి దేహానికి కష్టాలు కలగవా, కలుగుతాయి. కానీ కష్టాలు కలుగుతున్న దేహం వాడు అనుకోడు. అటువంటి వాడు సంసారంలో ఉన్నా
బాధింపడ్డు. లోకంలో చూడండి, ఒకడు బోల్డ్ ధనం పోగు చేసుకుంటాడు, పోగు చేసుకున్న ధనం పోయిందంటే నా ధనం పోయింది అని బాధపడతాడు. వాడే సన్యసించి ఆ ధనాన్నంతటి పరిత్యజించి సన్యాసాశ్రమం స్వీకరించాడు. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళామండి, మీ ధనం కొట్టేశారండి అంటే వాడు ఏడుస్తాడండి, ఏడిస్తే ఊతాడు. మరి వాడు ఇదివరకు సంపాదించుకున్న డబ్బు అక్కడే ఉన్నది, ఇదివరకు సంపాదించుకున్న డబ్బు అక్కడే ఉన్నది, వీడు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడే లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బు పోయింది. డబ్బు పోవడం అనే క్రియ ఒకటే, డబ్బు పోవడం అనే క్రియ వల్ల బాధ కలగాలి అంటే మరి వీడికి ఎందుకు కలగలేదు సన్యాసికి చెప్పండి? డబ్బు అక్కడే ఉంది, వీడు ఇక్కడే ఉన్నాడు, మరి ఎందుకు? ఆ డబ్బు నాది కాదు అని సన్యసించేసాడు కానీ వడగదిలేదు. కనుకనే వాడు కూడా అదేవిధంగా ఈ శరీరము నాది కాదనే స్థితిలో ఉంటాడు కనుక వాడు దీనికి ఏం జరిగినా వాడికి పట్టదు. అందుకే వాళ్ళు క్యాన్సర్ వచ్చినా మంత్రంతో బాగు చేసుకోలేదు మహానుభావులు, సాక్షిగా చూస్తూ కూర్చోగలిగారు. వాళ్ళ జీవితాలు వెతకండి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, వాళ్ళ జీవిత చరమాంకాల్లో ఉన్నటువంటి విషయం కనుక వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థితి ఇలా ఉంటుంది. ఎందుకంటే వారు ఆత్మధర్మాలని శరీర ధర్మాలని విడిగా చూడగలరు, అది విషయాన్ని చెప్పాడు. అందుకు వాళ్ళు ఎలా ఉంటారంటే సచక్షురచక్షురివ సకర్ణో.